కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను మంత్రి గంగుల కమలాకర్, రసమయ్య బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. రైతుకు నాయకత్వం వహించాల్సి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని, అయితే ఈ దేశంలో అలా జరగడం లేదని అన్నారు. లేవు ఈ పార్టీలో లేని వ్యవహారం కాదని చెప్పి ఆలోచన ధోరణి లేదు. దేశం ఆలోచించే పని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టింది గత 6 ఏళ్ల నుంచి. ఇది రైతన్న లక్ష్యం తెలుసుకోవాలి. దేశం ఆలోచన చేయాల్సింది మనం ఆలోచన చేస్తున్నాం. నీళ్ళను మొత్తం ఒడిసిపట్టే మిషన్ కార్యక్రమం మొత్తం పునరుద్ధరించేటువంటి కార్యక్రమం మనం చేపట్టినాం. మనం చేపట్టిన 4 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం జల సంరక్షణ మూమెంట్ ఒక దాన్ని తీసుకున్నది. జల సంరక్షణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. మన సేఫ్ డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా మొదలు పెడితే దీన్ని అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాలలో అనుసరణీయం ఇది అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు గట్మేల్కి వచ్చి చెప్పారటువంటి మాట. మనం రైతు బీమా మొదలు పెడితే, రైతు బంధు మొదలు పెడితే అంత ఇయ్యలేము కానీ ఇంతనే ఇవ్వచ్చు అని చెప్పి 6000 రూపాయల స్కీమ్ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. మన తెలంగాణ రైతు బంధు చూసి తెచ్చింది. అంటే దేశం ఆలోచించినట్టే నేను గొప్పతనం కోసం చెప్తలేని మాట. ఇది ఎందుకు వచ్చింది ఆలోచన, ఈ సంకల్పం ఎందుకు వచ్చింది? ఇదిగో తెలంగాణ కష్టాలు చూసి చెల్లించినటువంటిది కేసీఆర్, టీఆర్ఎస్, తెలంగాణ శ్రేణులు కాబట్టి పరిష్కారం వెతికేటువంటి దాంట్లో భాగంగా వచ్చినటువంటి స్కీములు ఇవన్నీ కూడా. ఆ చిత్తశుద్ధి, ఈ కడుపు మంటకెళ్ళి వచ్చింది ఆ చిత్తశుద్ధి కాబట్టి మనం ఇవాళ అవన్నీ చేయగలుగుతున్నాం. ఈ చిత్తశుద్ధి కేంద్రంలో ఉంటే మనకి సమస్య ఉండదు. దీన్ని ఎక్కువ ఖర్చు పెడతారు, 1000 కోట్లు ఖర్చు పెడతారు, వాళ్ళకి నచ్చిన రాష్ట్రాలకు ఖర్చు పెడుతుంది, సునాయాసంగా ఇస్తారు. వరదలు వచ్చినా కరువు వచ్చినా ఇంకేం వచ్చినా 100 వేల కోట్లు విడుదల చేస్తారు. మరి వానకాలంలో వానలు వచ్చి పంట నష్టం జరిగింది. 50 ఏళ్లలో కురువైనటువంటి వానలు మనకు వచ్చినాయి, పంట నష్టమైంది, 5000 కోట్ల నష్టం జరిగింది మనకంటే. మనం రిపోర్ట్ చేసిన 4-5 నెలల తర్వాత చాలా తీరిగ్గా కివీ బుల్టన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్.